వెల్కమ్ టు సృజన మంచిది. అందరూ బాగున్నారని తెలుస్తూ మీ సోదరి లక్ష్మి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఎన్నో ఆశలతో సౌదీకి వెళ్లిన ఒక యువకుడి నిజ జీవిత గాథను పేపర్లో చదివి ఎందరికో మేలుకొల్పుగా ఉంటుందని నేను రాసిన కథను స్క్రిప్ట్ గా మార్చి ఆత్మీయ గాత్ర సహకారంతో ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చిన నాటిక ఎడారిలో వయాసిస్. ఇందులో పాత్రలకు వారి గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు వివిధ దేశాల్లో నివసిస్తూ వృత్తిపరంగా ఇంజనీర్స్ గా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, బిజినెస్ మెన్స్ గా, రైటర్స్ గా, సింగర్స్ గా, ఆన్లైన్ రేడియో ఆర్జేలుగా, గృహిణులుగా వారి విధులను నిర్వహిస్తూ వారి కళాతృష్ణకు నిదర్శనంగా తమ గాత్రాన్ని అందిస్తూ పాటలు పాడుతూ పాటలు రాస్తూ వారి సహకారాన్ని అందిస్తున్నారు. ఎడారిలో వైఎస్ఎస్ నాటికలు రోహిత్ గా తన గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు అశోక్ గారు, జైలరు అధికారిగా తన గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు గోలి శ్రీనివాస్ గారు, అనురాధగా తన గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు తెలుగు వన్ రేడియోలో స్నేహమాలిక షో నిర్వహిస్తున్న ఆర్జే రాణి గారు, విజయ్గా తన గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు తెలుగు వన్ రేడియోలో మనోరంజన షో నిర్వహిస్తున్న ఆర్జే వెంకట్ గోటూరు గారు, అమూల్య తన గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు తెలుగు వన్ రేడియోలో సరదాగా కాసేపు షో నిర్వహిస్తున్న ఆర్జే లక్ష్మీ కాత్యాయని గారు, మానసిక తన గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు ఒకప్పటి తెలుగు వన్ రేడియో ఆర్జే మానస గారు, మాధవ్ అమ్మాయిగా తన గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు ఒకప్పుడు తెలుగు వన్ రేడియోలో అంతరంగాల షో నిర్వహించిన ఆర్జే రాజు గారు, ఏజెంట్ గా తన గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులు గోవింద్ గారు. గాత్రాన్ని ఇచ్చిన ఆత్మీయులకు, వింటున్న ఆత్మీయులకు ధన్యవాదములు తెలుపుకుంటూ ఎడారిలో వైఎస్ఎస్ నాటిక విందామా. ఇస్ చోర్ కో సెల్ మే బంద్ కర్ లో. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. జైలు అధికారి మాటలకి ఎవరో అభాగ్యుడు పాపం నాలాగా బలైనట్లున్నాడు అనుకున్నాను. ఈ సమయంలో జైలు అధికారిని ఏమడిగినా జరిగేటట్లు లేదు. మెల్లగా నేల మీదకి ఊరికి కళ్ళు మూసుకున్నాను. నా గతమంతా కళ్ళ ముందు గిర్రున తిరిగింది. ఒరే రోహిత్, బారెడి పొద్దుకిన ఏంట్రా నిద్ర లేవరా? ఏమిటను రోహిత్, ఇంకా లేవలేదా? ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అయితే తెచ్చుకున్నాడు, కానీ వీడికి జీవితంలో డిసిప్లిన్ మాత్రం రాలేదు. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఏం టిఫిన్ చేశారు శ్రీమతి గారు ఈరోజు? మీ ఇద్దరికి ఇష్టమైన పెసరెట్టు ఉప్మా విత్ అల్లపు చట్నీ. వాడు లేచేసరికి ఎలాగూ టైం పడుతుంది, కానీ రండి మీరు తినండి. ఆహా, వేడి వేడి పెసరెట్టు ఉప్మా. ఇలా ఈ అల్లం చట్నీతో తింటుంటే ఆఫీస్కి డుమ్మా కొట్టి అలా వెళ్ళి మళ్ళీ దుప్పటి ముసుకేయాలనిపిస్తుందో. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. రుచికరంగా వంట చేసి పెట్టడంలో ఎవ్వరైనా నీ తర్వాతేనోయ్. అయ్యాయ్యా శ్రీవారి పొగడ్తలు, ఇప్పుడే కదా పుత్రరత్నానికి డిసిప్లిన్ లేదు, అది ఇది అని అన్నారు. మీరలా వెళ్ళి పడుకుంటే యదా తండ్రి తదా తనయుడు అంటూ వాడు మిమ్మల్ని అనుసరిస్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం బాబు. అమ్మో వద్దులే, నన్ను మాత్రం బాగా కంట్రోల్ చేస్తావు. సరే కానీ వాడు లేచాక ఆ టేబుల్ మీద పెట్టిన పేపర్లో కొన్ని జాబ్ పోస్టింగ్స్ పడ్డాయి, అప్లై చేయమను. మేడం గారు అంతా చెప్పినాకే ఇక ఆఫీస్కి వెళ్ళక తప్పుతుందా? ఏది నా లంచ్ బాక్స్ ఇటివ్వు. అబ్బో శ్రీమారు రోజు రోజుకి వాళ్ళే చిరిపివారు అవుతున్నారే. సరేలేండి, వాళ్ళేచాక చెప్తాలేండి. ఇదిగోండి మీ లంచ్ బాక్స్, జాగ్రత్తగా వెళ్ళరండి. ఆయనట్టు పంపించానా లేదో. ఇదిగో ఇటు పుత్రరత్న గారు నిద్రలేచినట్టున్నారు, ఆర్డర్స్ బెడ్ మీదే స్టార్ట్ చేశారు. అమ్మా కాఫీ. ఒరేయ్ ముందు బెడ్ మీదే లేచి బ్రష్ చేసుకోనరా. నో బెడ్ కాఫీ. ఈరోజు నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశాను, ఏంటో తెలుసా? పెసరెట్టు ఉప్మా, వేడి వేడిగా వేసి పెడతాను, తొందరగా రా మరి. పెసరెట్టు ఉప్మా అని చెప్పి నోరు ఊరించేశావు. అయ్యాయా ఏమిటి, మనం బొమ్మరిల్ డాడ్ ఆఫీస్కి వెళ్ళిపోయారా? ఇదిగోరా వేడి వేడిగా తిను. ఏంట్రా ఆ మాటలు, మర్యాదగా నాన్నగారు అని అనలేదా? సరే సరే అలాగే పిలుస్తాను, కానీ పెసరెట్టు ఉప్మా విత్ అల్లం చట్నీతో అదుర్సమ్మా. అవును నువ్వు తిన్నావా? వచ్చి కూర్చో, నేను వేసి పెడతాను. హలో అమూల్య, ఎలా ఉన్నావురా? అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానమ్మా, మీ అల్లుడు గారు కూడా బాగున్నారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళారు. మీరంతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? ఆ ఇప్పుడే నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు. ఇదిగో మీ తమ్ముడు వేడి వేడిగా పెసరెట్లు వేసి పెడుతుంటే తింటూ బ్రహ్మాండంగా ఉన్నాను. ఏమిటి కబుర్లు, బ్రేక్ఫాస్ట్ చేసావా? అయితే వాడిని ముందే పెళ్లికి రెడీ చేయించేస్తున్నావు అనమాట. గుడ్ గుడ్, మీ అల్లుడు నేను కలిసి బ్రేక్ఫాస్ట్ చేసామమ్మా. అమ్మా
మీ అన్నయ్య మాధవ మాయ వాళ్ళు మా ఊర్లోనే కదా ఉండేది. మొన్న మా ఇంటికి నన్ను చూడటానికి వచ్చినప్పుడు చెప్పారు, రేపు మీ దగ్గరికి మానసం తీసుకుని పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తారట. తనకేవో పనులుండి వేరే ఊరు వెళ్ళాలి, బిజీగా ఉన్నాను అని నన్ను చెప్పమని చెప్పారు. ఓ అవునా, మంచి మాట చెప్పావురా. ఒరేయ్, వేసిన దోశలు చాలు కానీ ఇదిగో ఫోన్ తీసుకొని అక్కతో మాట్లాడు. ఈలోపు నీకు ఒక మంచి ఫిల్టర్ కాఫీ కలిపి తీసుకొస్తాను. ఆ అక్క, ఎలా ఉన్నావు? ఇంకేంటి కబుర్లు? బావగారు బాగున్నారా? మేమిద్దరం బాగున్నాను రా. రేపు నీ డ్రీమ్ గర్ల్ మానస వస్తుంది మాయతో, అది చెప్తామని ఫోన్ చేశాను. అన్నట్లు అమ్మ వాళ్ళకి నీ జాబ్ విషయం చెప్పావా లేదా? లేదక్క, ఇంకా అమ్మ వాళ్ళకి చెప్పలేదు. ఎలాగూ రేపు మా అమ్మయ్య వాళ్ళు వస్తారంటున్నావుగా, అప్పుడే అందరికి చెప్తాను. ఓ, మానస కూడా వస్తుందా? సరే సరే సరే, మీ బావగారు వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేయాలి, ఉంటానే. సరే అక్క, ఉంటాను. ఇదిగోరా ఫిల్టర్ కాఫీ. అవును, చెప్పడం మర్చాను, నాన్నగారు పేపర్లో ఏవో జాబ్ పోస్టింగ్స్ పడ్డాయి, అవి ఒక్కసారి నిన్ను చూసి అప్లై చేయమన్నారు. అదిగో ఆ టేబుల్ మీద పెట్టానన్నారు, వెళ్ళి చూసుకో. సరే అమ్మా, చూస్తానులే అని చెప్పానే గాని అమ్మ ఇచ్చిన కాఫీని ఎంజాయ్ చేస్తూ అక్క చెప్పిన దగ్గర నుంచి నా మనస్సులోనే పదహారణాల బాపు బొమ్మ మానసకు నవరాగాలతో సుస్వాగతం చెబుతున్నాను. ఇంటి ముందు ఆటో ఆగడంతో మామయ్య వాళ్ళని పిలుచుకురావడానికి అమ్మ బయటకు వెళ్ళింది. ఆదివారం కావడంతో అందరం ఇంట్లోనే ఉన్నాం. రండి రండి రా అన్నయ్య, బావున్నావా? యా బావున్నాం రాను. అమ్మా మానస బావున్నావా? చక్కగా ముద్ద మందారంలా భలే ముద్దుగా ఉన్నావురా. ఏది ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. పోతమ్మా, నువ్వెప్పుడు ఇలానే అంటావు, బ్యాగ్ నేను తెస్తానులే. రండి అన్నయ్య, లోపలికి రండి. మీరందరు బాగున్నారా? బావగారు ఇంట్లోనే ఉన్నారా? రండి బావ లోపలికి. బాగున్నాను, ఇలా కూర్చోండి. అమ్మ మానస బావున్నావురా? బాగున్నాను మామయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంటింట్లోకి వెళ్ళి అత్తమ్మకి హెల్ప్ చేస్తాను. మామయ్య బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? బాగున్నాం రా, ప్రయాణం బాగా జరిగింది. రా రోహిత్, ఇలా వచ్చి కూర్చో, నీ గురించి అమ్మా నాన్నలతో మాట్లాడదామని వచ్చాను. మామయ్య నాన్న, ముందు పలహారాలు తీసుకోండి. బావా బాగున్నారా? మీరు తీసుకోండి. నాకు హెల్ప్ చేద్దానని వచ్చిందే కానీ దాని కళ్ళన్నీ వాళ్ళ బావ కోసమే వెతుకుతున్నాయి. నేనే దాని బాధ చూడలేక ఈ పలహారం తీసుకెళ్ళి మీ బావకివ్వు అని చెప్పి పంపించాను. ఒరే రోహిత్, ముందు ఆ పలహారం ప్లేట్ తీసుకో, ఎక్కడ సిగ్గుతో అది నీ మీద పడేస్తుందో అని నాకు భయంగా ఉంది. బావున్నాను మనస, నువ్వెలా ఉన్నావు? పో అత్తమ్మా, నువ్వెప్పుడు నన్ను ఆట పట్టిస్తూనే ఉంటావు. బాగున్నాను బావా. బావుందే తల్లి, నేనెక్కడికి పోతాను? నువ్వే ఆ మూడు ముళ్ళు పడితే ఇక్కడికే రావాల్సిందానివి. రా ఇలా వచ్చి కూర్చో. మరి చెప్పరా రోహిత్, ఉద్యోగం అదే వచ్చేస్తుందిలే, పెళ్లికి ముహూర్తం పెట్టేద్దాం అంటున్నాడు మీ మామయ్య, నువ్వేమంటావు? చెప్పు రోహిత, అసలే తల్లి లేని పిల్ల, ఎంత త్వరగా నా చెల్లి దగ్గరికి పంపి అమ్మలేని లోటు తీర్చాలని నా ఆరాటం. అందులోనూ మానసికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, దాని బాధ చూడలేక ఇలా వచ్చాను మాట్లాడదామని. మామయ్య, నాకు మానస అంటే ప్రాణం, ఆ విషయం మీకు తెలుసు. కానీ నేను నా కళ్ళ మీద నిలబడినాకే పెళ్లి చేసుకుంటాను, అప్పుడే మానసకు నా మీద ఇష్టంతో పాటు గౌరవం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు అమ్మ నాన్నలకు కూడా చెప్పలేదు. మా ఫ్రెండ్ ఒకతను ఢిల్లీలోని ఒక ఏజెన్సీ ద్వారా వెళ్ళి సౌదీలోని ఒక ఆటోమొబైల్ సెక్టార్లో జాబ్ చేస్తున్నాడు. ముందు విజిటింగ్ వీసా మీద వెళ్ళి ఉద్యోగం వచ్చినాక 3 నెలలకి వర్క్ వీసా వస్తుందంట. నేను మీ అందరి అనుమతితో అలా వెళ్ళి 2 సంవత్సరాలు సంపాదించుకుని వచ్చి నా సొంతంగా ఒక బిజినెస్ చేయాలని నా ఆలోచన. మరి మీ అందరేమంటారు? నీ ఆలోచన బాగానే ఉంది, మరి వాళ్ళు నమ్మొచ్చంటావా? ఎంత ఖర్చు అవుతుందిరా? నమ్మవచ్చు నాన్న, మా ఫ్రెండ్ వెళ్ళాడు కదా, 1 లక్ష రూపాయలు కడితే సరిపోతుంది అంతే. నా అల్లుడు ఎప్పుడు మంచి ఆలోచనే చేస్తాడు, వెళ్ళని బావా, ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. వాడు 2 సంవత్సరాలు మనకి దూరంగా వెళ్ళిపోతానంటే మీరిద్దరూ వాణ్ణి సమర్థిస్తారేంటండి? వాణ్ణి చూడకుండా నేను ఎలా ఉండేది? అయినా ఇక్కడ ఉద్యోగాలు లేనట్టు అంత దూరం వెళ్ళి ఉద్యోగం చూసుకోవాలా? 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయిలే చెల్లి.
అల్లుడి కెరియర్కి మన ప్రేమలు అడ్డుగోడ కాకూడదు. కావాలంటే నీకు బెంగ కలిగినప్పుడల్లా ఒక ఫోన్ కాల్ ఇచ్చేయి, నీ కోడలిని నీ దగ్గర దింపేస్తాను. మనసా, నువ్వేంటి ఏం మాట్లాడడం లేదు? ముందు నీ అభిప్రాయం చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళు అంటేనే వెళతాను. బావా, 2 సంవత్సరాలు నిన్ను చూడకుండా ఉండాలంటే అత్తమ్మలాగానే నాకు చాలా కష్టం బావా. నువ్వంటే ఇష్టం ఒక్కటే ఉంటే సరిపోదు కదా బావా. నీ ఆనందాల్ని ఆలోచనలు కూడా నేను గౌరవించాలి. అప్పుడే నీకు నా మీద ఉన్న ఇష్టంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది కదా బావా. నాన్న అన్నట్లు మా ప్రేమలు నీ కెరియర్కి ఎప్పుడూ అడ్డుగా ఉండకూడదు. నువ్వేమి మరో ఆలోచన పెట్టుకోకుండా వెళ్ళిరా బావా. నువ్వు ఏం చేసినా కూడా అది మన భవిష్యత్తు కోసమే కదా బావా. నేను అప్పుడప్పుడు వచ్చి అత్తమ్మను చూసి వెళ్తూ ఉంటాను. నాకు తెలుసు నా మానస మనస్. ఇప్పుడు నీ మాటలతో నీ మీదున్న ఇష్టం మరింత పెరిగింది. రేపే వెళ్ళి ఆ ఏజెంట్తో మాట్లాడి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేసొస్తాను. సరే సరే, ఇక అందరూ భోజనానికి లేవండి. వంటలన్నీ బాగా కుదిరాయి చెల్లి, చాలా బాగున్నాయి. భోజనం రుచిగా చేసి కొసరి కొసరి వడ్డించి పెట్టడంలో ఎవ్వరైనా నా చెల్లెలి తర్వాతే. మానస, బావ తిరిగి వచ్చే లోపల అప్పుడప్పుడు నా చెల్లెల దగ్గరికి వచ్చి వంట నేర్చుకో. పెళ్లి ముహూర్తం పెట్టుకుందామంటే మానసికి బట్టలు తీసుకుందామని తెచ్చాను. ఎలాగూ పెళ్లికి టైం ఉంది కాబట్టి బాబు రోహిత్ ఈ డబ్బులు ఉంచు, ఇక మేము వెళ్తాము. నమస్తే అండి, నా పేరు రోహిత్. మీకు నా గురించి మా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు అంటూ ఆ ఏజెంట్ని పలకరించాను. రా రోహిత్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీ ఫ్రెండ్ అన్నీ చెప్పాడు, కాకపోతే మీ ఫ్రెండ్ వర్క్ చేసిన దగ్గర ఏమీ జాబ్స్ లేవంట, వేరే చోట వేకెన్సీస్ ఉన్నాయంట. మరి వెళ్తావా? పీజీ విషయం కూడా తెలుసు కదా. ఎక్కడికైనా వెళ్తానండి. ఇదిగో డబ్బు కూడా తెచ్చాను, తీసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఎలా ఇవ్వు? ఈ అప్లికేషన్స్ పూర్తి చేసి నిష్ఠపూర్వకంగా వెళ్తున్నట్టుగా సంతకం చేసివ్వు. మేము నీకు 1 వీక్లో విజిటింగ్ వీసా ఏర్పాటు చేసి ఫోన్ చేసి చెప్తాము, రెడీగా ఉండు. ఇదిగోండి పేపర్స్ అన్ని పూర్తి చేసి సిగ్నేచర్ చేశాను. థ్యాంక్ యూ సార్, మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. హలో, ఎవరు? మామయ్య, నేను రోహిత్ని. ఏజెంట్ దగ్గరికి వెళ్ళొచ్చాను. నిన్ననే ఫోన్ చేసి చెప్పారు విజిటింగ్ వీసా ఏర్పాటు చేశామని. ఎల్లుండే ప్రయాణం మామయ్య. మీ అనుమతితో రేపు వచ్చి మానసని అలా బయటకు తీసుకెళ్లాలని ఉంది, రమ్మంటావా? అమ్మా నాన్న వెళ్ళమన్నారు, మీరు పర్మిషన్ ఇస్తే వస్తాను. సరే రోహిత్ రా. నీ వయసు దాటి వచ్చిన వాళ్ళమే కదా, అర్థం చేసుకోగలము. నీ ఇష్టాన్ని ఎప్పుడైనా కాదన్నానా? నా అల్లుడి వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఉంది. చీకటి పడకుండా దించేసి వెళ్ళు. థ్యాంక్ యూ మామయ్య, రేపే వస్తాను. మానసని రెడీగా ఉండమను. థ్యాంక్ యూ సో మచ్ బావా. నీతో గడిపిన ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను, ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మనసా, నువ్వు అనకుండా నేను రమ్మనగానే వచ్చినందుకు నేను చెప్పాలిరా నీకు. థ్యాంక్ యూరా మనసా, 2 సంవత్సరాలకి సరిపడా ఎనర్జీని ఇచ్చావు. ఈ మధుర క్షణాలు తలుచుకుంటూ గడిపేస్తాను. వెళ్ళొస్తానురా, రేపే నా ప్రయాణం. అలా నా వాళ్ళను వదిలొచ్చి 6 నెలలవుతుంది. నేను ఎలా ఉన్నానో తెలియక ఎంత బాధపడుతున్నారో ఏమో. జీవితం మీద ఎన్నో ఆశలతో ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను. వచ్చి నాకు తెలిసింది నేను కట్టుకున్నవన్నీ గాలిమేడలని, ఆ ఏజెంటును నమ్మి వచ్చి మోసపోయానని. ఇక్కడ ఒక షేక్కి అమ్మేసి పాస్పోర్ట్ తీసుకుని ఒంటెల ఫారంలో పనికి పెట్టారు. వీళ్ళు చాలా కసాయి వాళ్ళు. నానా అడ్డచాకరి చేయించుకుని ఒక్క పూటే భోజనం పెట్టేవారు. ఆ బాధలు పడలేక ఒకరోజు తప్పించుకుందామని ప్రయత్నించి దొరికిపోయాను. బాగా తన్ని కట్టిపడేశారు. ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుని రియాద్లోని భారత దౌత్యాధికారులను కలిశాను. వాళ్ళు అక్కడ ఉన్న ఎన్జిఓల ఆశ్రయం కల్పించారు.
నేను తప్పించుకున్నాని ఆ షేక్ నా మీద దొంగతనం కేసు పెట్టి ఇక్కడ జైల్లో పెట్టించాడు. ఏదో విధంగా ఈ విషయం కనీసం అక్కకైనా చెప్పాలి. జైలు అధికారి మంచి మూల్లో ఉన్నట్లున్నారు. ఇప్పుడే మెల్లగా అడగాలి. సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి ఇంటికి మాట్లాడడానికి అనుమతి ఇవ్వరా? 6 నెలలైంది మా వాళ్ళతో మాట్లాడి. ప్లీజ్ సార్, ఆయనకి అర్థమయ్యే భాషలో అన్నాను. సరే, నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది. మా తమ్ముడిలా ఉన్నావు, త్వరగా మాట్లాడి పెట్టేయి అని అతని భాషలో చెప్పి ఏముడులో ఉన్నాడో అతనే స్వయంగా నంబర్ డైల్ చేసి మాట్లాడమని ఫోన్ ఇచ్చాడు. హలో అక్క. తమ్ముడు, ఏంట్రా, ఏమైపోయావురా? వెళ్ళిన దగ్గర నుంచి ఒక్క ఫోన్ లేదు. అంత ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎలాగో అలా ఆ ఏజెంట్ నంబర్ తెలుసుకుని కాల్ చేస్తే వాడేమో నాకేమీ తెలియదు అంటాడు. ఏం చేయాలో తెలియక ఎంత భయపడిపోయామో తెలుసా? ఎప్పటికైనా నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాం. అమ్మా మాన్స అయితే ఏడవని రోజంటూ లేదు. నాకు బావగారు ధైర్యం చెప్తూ వచ్చారు. నాన్న, మావయ్య ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళిద్దరిని ఓదారుస్తున్నారు. అక్క, నాకు ఎక్కువ సమయం లేదు. ముందు నేను చెప్పింది విను. అక్కడి నుంచి వచ్చినాక జరిగిందంతా గబగబా చెప్పి, అక్క ఎలాగైనా మీరు ఆ ఏజెంటుని కలిసి నన్ను ఈ జైలు నుంచి రిలీజ్ అయ్యేలా చూడండి. డబ్బులు తీసుకోకుండా వాడు ఏ పని చేయడు. మీ వెంట డబ్బులు తీసుకుని వెళ్ళండి. అలాగే రోహిత్, నేను అమ్మ వాళ్ళందరికీ చెప్తాను, కానీ నువ్వు ధైర్యంగా ఉండు. సరే అక్క, ఉంటాను అని పెట్టేసి జైలు అధికారికి థ్యాంక్ యూ చెప్పి ఫోన్ ఇచ్చేశాను. అక్కతో మాట్లాడాక అందరు గుర్తుకు వచ్చి ఒక్కసారిగా హృదయం అంతా భారంగా అయిపోయింది. ఎందుకో మానస కళ్ళలోనే కదులుతుంది. అలా నేల మీద పడుకుని బలవంతంగా కనురెప్పలు మూసుకున్నాను. నిన్ను ఈరోజు విడుదల చేస్తున్నాము, నువ్వు వెళ్ళవచ్చు. అతని భాషలో చెప్పిన జైలు అధికారి మాటలకు నాలో అణిగారిపోయిన జీవితం మీద ఆశ ఎక్కడో అంకురం వేసుకుంది. జైలు అధికారికి థ్యాంక్ యూ చెప్పి రియాదులోని దౌత్యాధికారులను కలిశాను. వారు మళ్లీ ఎన్జీఓల ఆశ్రయం కల్పించారు. వారిచ్చిన సలహా ఎడారి లాంటి నా జీవితంలో ఓయసిస్తులా కనిపించింది. వెంటనే నాన్నగారితో మాట్లాడాను. ఆ ఏజెంటు 35,000 రూపాయలు తీసుకుని నన్ను జైలు నుంచి విడుదలయ్యేలా చేశాడంట. వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గారికి లెటర్ రాసి సహాయం కోరమని దౌత్యాధికారులు చెప్పిన సలహా చెప్పి వారిని అందరినీ కలుసుకునే శుభ గడియ కోసం ఎదురు చూస్తూ ఉంటా అని ఫోన్ పెట్టేశాను. ఎడారిలో ఓయాసిస్ లాంటి ఆలోచనతో నాన్నగారు సహాయం కోరడం, సుష్మా స్వరాజ్ గారు కూడా త్వరగా స్పందించడంతో మళ్ళీ కలుసుకోలేననుకున్న నా వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఒక్కసారి చూసేసరికి ఆనందాశ్రువులతో నా కళ్ళు మసగబారాయి. అందరి హృదయాలు ఆనందంతో సరిగమలు పలికాయి. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనం